నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం నుంచి 10 రోజుల పాటు పోలీస్ సమర వీరుల సంస్మరణ దినాలు జరపనున్నట్లు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్. అమరావతి మండలం ఎండ్రై గ్రామ సచివాలయంలో వీరంగం సృష్టించిన గ్రామ వాలంటీర్ తన దరఖాస్తులను పరిశీలించలేదని డిజిటల్ అసిస్టెంట్పై దాడి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి. తక్షణ సహాయంగా 10 లక్షల సహాయం. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం. పంట నష్టం అంచనాలు 31 అక్టోబర్లోగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బుధవారం నుంచి 10 రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాలు జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంతకం చేయించారు. ప్రతి పోలీస్ స్టేషన్కు వెళ్లి రేపటి నుంచి పాలసీలు అందించనున్నారు. ఈరోజు లాంఛనంగా లాండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుల్స్ డి రజని, దుర్గాప్రసాద్లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ పోలీసుల అద్భుత సేవలను సెల్యూట్ చేశారు. వారికి 40 లక్షల వరకు యాక్సిడెంట్ పాలసీ, 3 లక్షల వరకు సహజ మరణం పాలసీ అందించనున్నట్లు తెలిపారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. పంట నష్టం అంచనాలకు 31 అక్టోబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలు, కోవిడ్, వార్డు సెక్రటరియట్స్, తనిఖీలు, నాడు నేడు తదితర అంశాలపై మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తాటినేని వనిత, సిఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాలు విపరీతంగా పడతా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పడతా ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల మీద ఇందులో ఒకటి నేను ఆల్ ది కలెక్టర్స్కు మళ్ళీ రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ బీ హ్యూమానిటేరియన్ హియర్. ఇక్కడ ఎంత ఎక్కువ మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందో ఆ మేరకు ఖచ్చితంగా మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అన్న సంగతి ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అది వెంటనే రైస్, 25 కేజీస్ రైస్ కానీ, రెడ్ గ్రామ్ 1 కేజీ కానీ, పామ్ ఆయిల్ 1 లీటర్ కానీ, ఆనియన్స్ కూడా 1 కేజీ, పొటాటోస్ కూడా 1 కేజీ, అది కూడా యాడ్ చేయండి. చేసి ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇనండేటెడ్ హౌసెస్కి ఎక్కడైతే జరిగినాయో వాటి మీద వాటికి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు చూడండి. బికాస్ ఐ వాస్ టోల్డ్ 19 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి విన్నా. అందులో 14 మందికి ఇంకా ఇచ్చినారు, ఇంకొక 5 మందికి ఇంకా ఇవ్వలేదు అని కూడా చెప్పడం జరిగింది. సో 5 మందికి కూడా ఎక్కడ పెండింగ్ పెట్టుకోకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చనిపోయిన కుటుంబానికి తోడుగా ఉంటూ వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు వెంటనే ఆ ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకోమని చెప్తా ఉన్నా. వెనుకబడిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య చెప్పారు.
పొన్నూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో నలుగురికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్ పదవులు కట్టబెట్టారని చెప్పారు. పొన్నూరు పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు షేక్ యాసిన్ కు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ పదవి లభించడం హర్షదాయమన్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన కులాలందరినీ కూడా గుర్తించి దాదాపు 130 కులాల్ని 56 కార్పొరేషన్స్గా అది విభజించి 56 కార్పొరేషన్ చైర్మన్స్ని మరియు డైరెక్టర్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏదైతే రాష్ట్ర జనాభాలో 52% పైగా వెనుకబడిన కులాలు ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలందరినీ కూడా చేయూతనివ్వాలి, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలందరినీ కూడా ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని పదవుల్లో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం, ఈ అన్నిటికన్నా ప్రభుత్వం చేపట్టిన వెంటనే దాదాపు 60% క్యాబినెట్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే సందర్భంలో. వట్టి చెరుకూరు మండలంలో ఒక మహిళకు లాటరీలో కారు వచ్చిందని నమ్మించి 11 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాళ్లను గుంటూరు సౌత్ ఎస్పీ కమలాకర్ ఆధ్వర్యంలో నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ నుంచి ఈ మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేశారు. మోసపోయిన మహిళ ఫిర్యాదు మేరకు కలకత్తాకు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సంబంధం ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ వట్టిచెరుకూరు మండలంలో ఒక ఫేక్ కాలర్ మీకు లాటరీ తగిలిందని, లేకపోతే 1,00,000 మీకు ఫలానా వెహికల్ వచ్చిందని, దానికి మీరు అంటే వెహికల్ కారు వచ్చింది తగిలింది మీకు లాటరీలో, సో కారు కాకుండా మీకు క్యాష్ కావాలంటే ఇస్తాము, మీరు కాదు దానికి కొంచెం ఇది కట్టాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేకపోతే దానికి జిఎస్టీలు అట్లాంటివి కట్టాలని చెప్పేసి ఫోన్ చేసి చెప్తారన్నమాట. ఆ అమౌంట్కి ఫస్ట్ కొంచెం అమౌంట్ 1,00,000, 1,50,000 అలాగలాగా ఒక లేడీ కారు 40 లక్షల రూపాయలు కారు వచ్చిందని 11 లక్షలు కట్టించారు ఆమె చేత బ్యాంక్ అకౌంట్లో, వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేసేసారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొంచెం కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అది తిరిగి రావాలంటే మీరు కొంచెం కట్టాలని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా పోయింది కూడా మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి ఒక రకమైన ఆశతోటి అట్లా అమాయకంగా డబ్బులు కట్టేయడం జరిగింది. కట్టేస్తే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ఎలాగ వీళ్ళ ఏ బ్యాంక్ అకౌంటు ఏ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడారు అవన్నీ కనుక్కొని తీసుకొని మన టీము కోల్కతా వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా మేము ఇట్లా చేసామని చెప్పేసి ఒప్పుకున్నారు. అదేంటంటే దీని వెనకాల ఇట్లా సైబర్ ఫ్రాడ్స్ అన్నమాట. ఎవరు కూడా ఏదైనా లాటరీ తగిలిందనో 1,00,000 అనేటువంటి ఆ ఫోన్ కాల్స్ ఇట్లాంటి ఫేక్ అన్నీ నమ్మొద్దు, నమ్మి ఇలాగ మోసపోతున్నాయి. ఇవన్నీ వీళ్ళ ఆపరేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ టార్గెట్ ఇక్కడ వీళ్ళు వర్క్ చేసేది ఫ్రమ్ కోల్కతా, ముంబై, కొంతమంది అయితే రాజస్థాన్ నుంచి ఇలా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఫోన్ ఏటీఎం నెంబర్లు చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం కానీ, ఏమి మీ ఆధార్ కార్డు, ఈవెన్ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఒకసారి అడుగుతూ ఉంటారు. అవి కూడా చెప్పొద్దని ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు విషయంలో దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు, దివ్య తల్లిదండ్రులైన జోసెఫ్, కుసుమ, దివ్య సోదరుడు దినేష్లను స్వయంగా సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సీఎం జగన్ దివ్య కుటుంబానికి 10 లక్షల సాయం అందించాలని హోంమంత్రికి సూచించారు. గుంటూరు చెన్నై జాతీయ రహదారిపైన పుత్తూరు సమీపంలో నకిలీ కరెన్సీని గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సుమారు 2 బ్యాగుల్లో 2,500 నకిలీ రోట్లను ఉంచి 2 బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీ నగదు డిపాజిట్ల మిషన్లో తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నగర ప్రజలు ఏటీఎం కేంద్రాలలో నగదు తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాయంకాలం ఈ 2,000 రూపాయలు బ్యాగ్
నోట్ల గట్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒరిజినల్ నోట్లు లాగానే ఈ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి NH5 పక్కన మన ఈనాడు ఆఫీస్ దగ్గర రోడ్ సైడ్ బ్యాగ్ పడేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి వెళ్ళి చెక్ చేస్తే ఇవి 119 119 కట్లు ఉన్నాయి. తర్వాత 500 రూపాయల నోట్ల కట్లు ఇవి ఒక ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఒక 17 కట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేట ఒరిజినల్ క్యాష్ కావాలనుకుంటున్నాం. ఇది ఒరిజినల్ చూస్తే ఈ కొన్నిటి మీద ఇలా లైట్ కలర్లో ఉండే వాటి మీద ఏమో చిల్డ్రన్ బ్యాంక్ అని ఉంది. ఈ కొంచెం ఈ డార్క్ కలర్ ఉండే వాటి మీద ఏమో మనోరంజన్ బ్యాంక్ అని ఉంది. ఏంటంటే ఇవి దీని మీద ప్రింట్ చేయటం ఫర్ స్కూల్ ప్రాజెక్ట్ పర్పస్ అనే దీంతో ప్రింట్ చేసినట్టుంది. బట్ ఏంటంటే రియల్గా మోస్ట్ మన ఒరిజినల్ నోట్కి ఎలా అయితే ఉందో ఈ సైజ్ కానీ కలర్ కానీ ప్రింట్ కానీ మనం సడన్గా చూసి వీటిని ఒరిజినల్ నోట్ అనుకుంటామే కానీ డూప్లికేట్ నోట్ అనేది వెంటనే ఐడెంటిఫై చేయలేము. సో ఈ పేపరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు, కలర్స్ అసలు ఏ పర్పస్ కోసం వాడారు చేశారు అనేది ఒకసారి మా యాంగిల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. మనం కౌంట్ చేస్తే ఈ 2500 అని చెప్పేసి ఎలాగా మనం కౌంట్ చేస్తే ఇది టోటల్గా 2,46,50,000. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఏకంగా సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్పై దాడికి పాల్పడ్డాడు. గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న చిలక వినోద్ తన వార్డు పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ బాబురావుకి ఇచ్చాడు. పని ఒత్తిడి కారణంగా తర్వాత దరఖాస్తులు పరిశీలిస్తానని వాలంటీర్ వినోద్కి చెప్పడంతో ఆగ్రహంతో డిజిటల్ అసిస్టెంట్ బాబురావుపై దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడి చేశాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సచివాలయం సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరు మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న దీక్షలు 308వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి ముద్దు అంటూ రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షలో విరివిగా పాల్గొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చిన్న విరామం.